మొదలైనా అసలు రండి మొదలైనా కొంచెం ఏ ఇది ఆ బాయ్ నోరా ఆ ఇది 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 ఆ
సంబంధించి పొలమేరు హాస్పిటల్లో అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడే ఉండి వాటిని పర్యవేక్షిస్తూ ఇక్కడి నుంచి మెరుగైనటువంటి వైద్యం కోసం బయటకు తీసుకెళ్ళడం, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళను ఇక్కడ చేయగలిగినటువంటి ట్రీట్మెంట్ చేయగలిగినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడే పెట్టి పూర్తి స్థాయిలో వాళ్ళను బాగు చేసి పంపించేటువంటి కార్యక్రమం కూడా చూస్తూ ఉన్నారు. అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. వారందరినీ కూడా మరి ఇది విధి ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ సంఘటన జరగడం కూడా నిజంగా కూడా చాలా బాధాకరం. దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా ఆ కుటుంబాలను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని తెలుసు. ఈరోజు మొగిలి ఘాటు వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెంది సుమారుగా 20 పైగా గాయాల పాలయ్యారు. చాలా దురదృష్టకరం. ఏ కారణం లేకుండా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వారి మరణం అనేది చాలా ఆందోళన ఆవేదన కలిగించింది. అయితే ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే అక్కడ మృతి చెందినటువంటి వారి కుటుంబ సభ్యులకి, క్షతగాత్రుల యొక్క కుటుంబ సభ్యులకి కుటుంబ సభ్యులు వివరాలు తీసుకుని పోలీసులు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఘటన జరిగిన వెంటనే అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు, జిల్లా కలెక్టర్ గారు మొదలుకొని అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు సకాలంలో స్పందించి ఎవరెవరిని ఎక్కడెక్కడికి తీసుకెళ్లాలనేటువంటి అంశం మీద సకాలంలో స్పందించడం జరిగింది. పొలమేరు ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారుగా 25 ప్రాథమిక చికిత్స చేసి అవసరమైన వారిని మెరుగైనటువంటి చికిత్స కోసం చిత్తూరుకి, కొంతమందిని సిమ్స్కి కూడా తరలించడం జరిగింది. ఇప్పటికే దీనిపైన ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష చేయడం జరిగింది. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటి విషయాన్ని ఆరా తీసి ముఖ్యమంత్రి కార్యాలయం కూడా జిల్లా కలెక్టర్ గారికి సమాచారం ఇచ్చారు. మాకు కూడా సమాచారం ఇచ్చారు. దగ్గరుండి చూసుకోమని, క్షతగాత్రులను జాగ్రత్తగా చూసుకోమని కూడా సూచించడం జరిగింది. ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన బాధాకరం. ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ప్రయాణికులు ఇక్కడ మృత్యువాత పడ్డారు. వారికి కూడా ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం కూడా వారిని ఆదుకునే విషయం పైన, అట్లాగే క్షతగాత్రులకి మెరుగైనటువంటి వైద్యం కల్పించే విషయం మీద కూడా సమతాధికారులతో చర్చలు చేస్తున్నారు. వారికి త్వరలో ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.